దేవుని యొక్క నామములో కూడివచ్చిన మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ నాలుగవ లెంట్ శ్రమ దినాల యొక్క కూడుకలో భాగంగా మనము ఈరోజు కూడుకుని ఉన్నాము. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. బైబిల్ కలిగిన వారు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాము. ఈ రాత్రి చదవబడిన వాక్య భాగంలో నుండి కొన్ని అమూల్యమైన విషయాలు మనము నేర్చుకుందాము. ప్రభువారు చేసినటువంటి అద్భుతాలలో ఇదొక అద్భుతము. ఆయన ఉనికిని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క సార్వభౌమాన్ని తన యొక్క పరిచర్యలో ఆయన అనేకులకు తెలియచేశాడు. దాన్ని అనుభవించిన వారు ఆయన కొరకు ఒక సాక్షిగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం రికార్డ్ చేయబడింది. కనుక ఈరోజు దేవుని బిడలంగా బ్రతుకుతున్న మనము యేసు ప్రభు వారి ద్వారా మనము పొందుకుంటున్న అనేకమైన మేలులు, అవి స్వస్థతలే కానివ్వండి, విడుదలే కానివ్వండి, ఆధ్యాత్మికమైనటువంటి మేలే కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుని యొక్క సార్వభౌమాన్ని, స్వస్థతను లేక శక్తిని అవి కలిగి ఉన్నామని మనం అనుభవిస్తున్నామని దేవుని బిడలైన మనం గ్రహించాలి. ఈ రాత్రి ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు కొన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నిన్నటి దినాన 3వ దిన కూడికలో యేసు ప్రభువారు పిలువగా వెంబడించినట్లుగా మనం నేర్చుకున్నాము. ఈరోజు యేసు ప్రభువారు చెప్పగా వాడు చెప్పిన మాట విన్నాడు, వెంటనే వాడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారి యొక్క కార్యాలు గొప్పవి, విడ్డూరం, లోకానికి అంతం, లోకానికి అర్థం కాదు. ఈరోజు చాలామంది యేసు ప్రభువారి యొక్క కార్యాలు, ఆయన మాటలు చాలామందికి విచిత్రంగా ఉంటాయి, విన్న వారికి చాలా విడ్డూరంగా ఉంటూ ఉంటాయి. కనుక వినేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని కలిగించే మాటలు యేసు ప్రభువారి యొక్క మాటల్లో ఉన్నాయన్న విషయాన్ని మనము గ్రహించాలి. కనుక యేసు ప్రభువారి యొక్క మాట విన్నవారు ఎవరైనా, లోబడిన వారు ఎవరైనా, నమ్మిన వారు ఎవరైనా, యేసు చెప్పినట్లుగా చేసేవారు ఎవరైనా సర్వభావాన్ని, ఆయన శక్తిని అనుభవించేవారు అన్న విషయం పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తుంది. కనుక దేవుని బిడలైన మనము దేవుని యొక్క మాటను వినటం మాత్రమే కాదు కానీ నమ్ముట, ఆచరించుట, ఆ విశ్వాసము కలిగి ఉండుట, చేయుట, లోబడుట అన్నది దేవుని యొక్క శక్తిని మనము ఆస్వాదించుట లేక ఆ శక్తిని మనము అనుభవించుట. కనుక ఇక్కడ కనబడుతున్నటువంటి విషయం ఏమనగా, అనేక మంది రోగులు ఒక మండపము దగ్గర వారు అనేక మంది కనిపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ విశేషం ఏమంటే ఆ కోనేటిలో, ఆ స్థలములో, ఆ బెతస్త అనేటువంటి ఆ కోనేటిలో అనేక మంది రోగులు గుంపులు గుంపులుగా కూడి ఉండడం ఒక విశేషం. ఒక వైద్యశాల దగ్గర రోగులు కనబడుతున్నట్లుగా ఆ కోనేటి దగ్గర అనేక మంది గుంపులుగా ఉండేవారు. అయితే ఆ కోనేటికి ఉన్న స్పెషల్ ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే, దేవదూతలు వచ్చి ఆ కోనేటిను కదిలించబడినప్పుడు ఆ కోనేటిలో మొట్టమొదట వ్యక్తి ఎవరైతే ఆ కోనేటిలో దిగుతారో వారు బాగుపడుతున్నట్లుగా విషయాన్ని అక్కడ కనబడతా ఉంది. చాలా విచిత్రంగా ఉంది కదా. కోనేటి ఏంటి, కదలబడడం ఏంటి, దేవదూతలు కదిలించడం ఏంటి, ఆ కోనేటిలో దిగిన వారు బాగుపడడం ఏంటి, గమనించాలి. ఈరోజు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ సహవాసము లేక దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి ఒక సమాజము లేక ప్రత్యేకించబడిన వారు లేకపోతే దేవుని కొరకై మహిమార్థమై కేటాయించబడిన వారు ఒక కోనేటితో సమానంగా కనబడతా ఉన్నారు లేక ఒక సమాజముగా, ఒక ఆత్మీయమైనటువంటి సమాజముగా కనబడతా ఉన్నారు. కనుక అందులో దిగిన వారే కానీ, అందులో మొదట వెళ్ళిన వారే కానీ, అందులో మొదట దిగిన వారే కానీ, నిలబడిన వారే కానీ తప్పనిసరిగా స్వస్థత కలిగి ఉండాలి.
చూడండి, దేవదూతలు కలగడం అనగా దేవుని సన్నిధి సాక్షాత్తుగా ఆ కోనేటిలో దిగి రావడం. ఇక్కడ నీరు, కోనేటిలో ఏముంటుందంటే నీరు ఉంటుంది. నీరు అనేది దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా కనబడుతుంది, లేక పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతుంది. కనుక దేవుని యొక్క నామములో మనము ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రత్యక్షత మనం అనుభవిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలములో సంచారము చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలములో సంచారము చేసినప్పుడు విశ్వాసము కలిగినటువంటి వారు ఎవరైనా ఆ లోపలికి ప్రవేశించినప్పుడు, ఆ సహవాసములో కూడుకున్నప్పుడు, సహవాసములో విశ్వాసముతో ప్రార్థించే వారితో ఏకీభవించినప్పుడు తప్పనిసరిగా విడుదల, స్వస్థత కలుగుతుందన్న ఆత్మీయ మర్మాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. ఈరోజు చాలామంది దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క అభిషేక స్థలాన్ని వారు సందర్శించక, అనుభవించక ఈరోజు అనేక మంది ఆత్మీయమైన రోగులుగా బాధపడుతూ ఉన్నారు. అనేక మంది అస్వస్థత పడుతూ ఉన్నారు. అనేక మంది శారీరకమైన అస్వస్థత కంటే ఆత్మీయమైనటువంటి అస్వస్థతలో బ్రతుకుతున్నారు. అందువలన దేవుని యొక్క బిడ్డలైన మనం గమనించాలి, ప్రభువా, లోకములో నేను ఆత్మీయంగా స్వస్థపరచబడాలన్నా, శారీరకంగా నేను స్వస్థపరచబడాలన్నా, నేను కంప్లీట్గా నీ సన్నిధిలో నేను దిగాలి, నీ వాక్యములో నేను దిగాలి, నీ సహవాసములో నేను దిగాలి, ఉపవాసములో దిగాలి, విశ్వాసములో నేను దిగాలి. ఇది దిగకపోతే, అందులో నేను ఉండకపోతే నాకు విడుదల రాదు. దేవుని దూతలు కదిలించడం అనగా సాక్షాత్తు దేవుని యొక్క సన్నిధి అక్కడ కదిలించబడుతుందని మనం గ్రహించాలి. కనుక ఈ విచిత్రమైనటువంటి విషయాన్ని ఆ ప్రాంతపు వాసులందరూ కూడా కనుగొన్న తర్వాత గుంపులు గుంపులుగా శారీరకమైన రోగులందరూ కూడా వచ్చి అక్కడ కనిపెడుతూ వచ్చారు. అయితే వారందరికంటే ముందుగా వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ అద్భుతంగా ఉంటున్నాడు. ఈ వ్యక్తి గురించే ఇక్కడ ఈ ప్యాసేజ్, ఈ వాక్య భాగము హైలైట్ చేస్తూ ఉంది. ఈ వ్యక్తి సుమారు ఎంత కాలమును బట్టి అక్కడ ఉన్నాడు అంటే సుమారు 38 సంవత్సరాలని దేవుని వాక్యం చెబుతుంది. అంటే దేవుని దూతలు ఎంత కాలమును బట్టి ఆ స్థలానికి సందర్శిస్తున్నారో ఇక్కడ మనం గమనించాలి. ఆది నుండి పునాది, ఈ భూమి, ఈ యొక్క జగత్ పునాది వేయబడక ముందే దేవుని యొక్క ఆత్మ సంచారం చేస్తూ ఉంది. ఆది కాండ 1వ అధ్యాయంలో మీరు చూసినా, అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినా, జలముల మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెను అని దేవుని వాక్యం రాయబడి ఉంది. చూడండి, దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుని ఆత్మ ఉంది. ఈరోజు మనమందరము దేవుని చేత సృష్టించబడినటువంటి వారము. కనుక ఆయన రక్తంలో కడగబడిన మనము ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క ఆత్మ సంచారం చేస్తూ ఉంది, మనల్ని బలపరుస్తూ ఉంది. అందువలన ఆ ఆత్మకు మనము అందుబాటులో, అనుకూలత మనం కలిగి ఉండనప్పుడు దేవుని యొక్క ఆత్మను మనం అనుభవించగలుగుతాం. ఇట్టి భాగ్యాన్ని ఈరోజు దేవుని బిడ్డలు అనేక మంది కోల్పోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి కొద్ది విషయాలు, ఆత్మీయ మర్మాలను మనం ప్రభు సన్నిధిలో మనం నేర్చుకుందాం. ఈ వ్యక్తి యొక్క మనస్తత్వం ఏంటంటే, నన్ను ఎవరు కూడా ఆ కోనేటిలోనికి తీసుకుని వెళ్ళి నన్ను సహాయం చేయట్లేదు, ఆ కోనేటిలో నన్ను ఎవరు దింపట్లేదని ఈ వ్యక్తి అలాగే ఉండిపోయాడు. చూడండి, మానసిక రోగులలో కొంతమంది విచిత్రమైన రోగులు కనబడుతూ ఉంటారు, అలాగే శారీరకమైన రోగులలో కూడా మరికొంతమంది విచిత్రమైన రోగులు కనబడుతూ ఉంటారు. ఆత్మీయమైనటువంటి రోగాల్లో కూడా ఒక విచిత్రమైన రోగాలు కనబడుతూ ఉంటారు. కనుక వీడికి 3 రకములైన రోగాలు చుట్టుముట్టి ఉన్నాయి. కనుక మానసిక రోగంతో ఉంటున్నాడు, 2వది శారీరకమైన రోగంతో ఉంటున్నాడు, 3వది ఆత్మీయమైన రోగంతో కూడా ఉంటున్నాడు. ఎందుకంటే ఆ దేవదూతలు ఆ స్థలమును కదిలించినప్పుడు విశ్వాసము, నమ్మకముతో వాడు దేకురుకుంటూ వెళ్ళి, దొర్లుకుంటూ వెళ్ళి అందులో పడుంటే నేను బాగుపడతాను అన్న విశ్వాస వైఖరి వాళ్ళలో లేదు. 2వది ఎవరు నాకు సహాయం చేయలేదు అన్న మానసిక రోగంతో ఉంటున్నాడు. శారీరక రోగం ఏంటంటే ఆల్రెడీ వాడు 38 సంవత్సరాలు బట్టి రోగుగా బ్రతుకుతున్నాడు. కనుక ఆ రోగమును బట్టి వాడు కదలకుండా ఉన్నాడు. దేవుని బిడలు ఈరోజు, దేవుని యొక్క బిడలు ఈరోజు వాక్యాన్ని ఎరిగి రక్షణ కలిగి ఉండి, దేవుని సన్నిధి అంటే ఏంటో తెలిసి ఉండి, దేవుని యొక్క విశ్వాసం అంటే ఏంటో తెలిసి ఉండి, ప్రభు సన్నిధిలో ఎలాగ ప్రార్థించాలని ఎరిగి ఉండి, దేవునిలో ఎలాగ సరిచేసుకోవాలో, ఎలాగ ఒప్పుకోవాలని తెలిసి ఉండి కూడా దేవుని సన్నిధిలో ఎదగలేక, సరిచేసుకునలేక, వదిలిపెట్టలేక ఈరోజు ఈ 3 రకములైనటువంటి రోగముల చేత వారు పట్టబడి ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ కోనేటిలో, దేవుని సన్నిధిలో దేవదూతలు కదిలించినటువంటి, సంచారము చేసి పరిశుద్ధాత్మ దేవుడు సంచారము చేసేటువంటి స్థలములో ఈరోజు మనుషులు లోపలికి వెళ్ళలేనటువంటి స్థితిలో కనబడతా ఉన్నారు. ఈ రాత్రి మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా, నీ నామము గొప్పది, నీ యొక్క వాక్యము ఎక్కడైతే విత్తబడుతూ ఉంటుందో, నీ నామములో ఏ స్థలములో అయితే ప్రార్థన జరుగుతూ ఉంటుందో,
నీ నామములో ఎక్కడ నీ నామం మహిమపరచబడతా ఉంటుందో అక్కడ నీ ఆత్మ సంచారము చేస్తుందయ్యా. నీ ఆత్మ సంచారము చేసిన స్థలములలో నేను వెళ్ళినప్పుడు, ఆ స్థలములలో నేను దిగినప్పుడు, ఆ స్థలములలో నేను సహవాసం చేసినప్పుడు నేను సంపూర్ణముగా విడుదల పొందుతాను, స్వస్థత పొందుతాను అన్న మానసిక స్థితిని ఈరోజు లేకపోవడం. ఈరోజు అనేక మంది దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరముగా ఉన్నారు. ఈ రాత్రి మనం ఒకటి గమనించాలి, నాకు దేవుడు ఏ మేలు చేయలేదు, నాకు ఏ ఆశీర్వాదం కనబడలేదు, నాకు ఎవరు ఏది చేయలేదు అనేటువంటి ఈ మెంటాలిటీ, ఈ మనస్తత్వం ఈరోజు చాలామందిలో కనబడుతూ ఉంది. ఈ రోగము పోవాలి అంటే, ఈ మనస్తత్వం పోవాలంటే దేవుని స్వరాన్ని వినాలి. ఈ వ్యక్తి దగ్గరికి యేసుప్రభు వారు వచ్చారు. ఈ వ్యక్తిని యేసుప్రభు వారు ఎంతో కాలం బట్టి పరిశీలన చేస్తుండొచ్చు, కానీ అనేక మంది స్వస్థత పొంది వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉండడం, వీడు అలాగే చూచి అలాగే ఉండిపోవడం, అరే ఈ జీవితం దౌర్భాగ్య జీవితం అయిపోయింది, దరిద్రమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, కదలలేని, వెళ్ళలేని, నడవలేని, ఈ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందని యేసుప్రభు వారు నేరుగా వ్యక్తి దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటాడు, చూడండి ఏమంటున్నాడు తెలుసా, అక్కడ రాయబడి ఉంది, బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగెను. యేసుప్రభు వారు ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడుగుతున్నారు, బాబు నీవి స్థితి నుండి బాగుపడాలని అనుకుంటున్నావా? చాలామంది మేము మంచిగా ఉండాలండి, మేము బాగుపడి ఉండాలి, మా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, మేము ఆత్మీయతగా బాగా ఉండాలి అని చాలామంది కోరికలు అయితే ఉన్నాయి. ఈరోజు చాలామంది ప్రార్థనలు చేస్తున్నప్పుడు, అయ్యా మా కుటుంబం ఆత్మీయంగా ఉండాలి, మేము ఆత్మీయంగా ఉండాలి, రక్షణలో ఎదగాలి అని చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. చాలామంది ఆ అద్భుతమైనటువంటి ఆ ఆలోచన వారు కలిగి ఉంటారు. అయితే ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి, ఏంటో తెలుసా, ఆశ అయితే ఉంది, కోరిక అయితే ఉంది, కానీ దేవుని మాటను వినకుండా లోబడకుండా యేసుప్రభు అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపరచబడగోరుతున్నావా, నీకు ఆశ ఉందా? యేసుప్రభు వారి యొక్క దృష్టి వాడి మీదే ఉంది, వాడి మీదే కటాక్షం కలిగి ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు, అందుకే వచ్చాడు. ఈరోజు ఒకరిని ఒకరు పట్టించుకోలేనటువంటి వైఖరి ఈరోజు కనబడుతూ ఉంది. వాడు ఎలా పోతే పోనీ అని వదిలేసినటువంటి ఆలోచన ఈరోజు చాలామందిలో ఉంటుంది, కానీ యేసుప్రభు వారు అలాగా వదిలేలేదు. ఆయన ఆలోచన కటాక్షముతో కూడింది, దయతో కూడింది, ప్రేమతో కూడింది, కనుక ఆయన ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన కటాక్షము గొప్పది. మనుషులు ఎవరు కూడా ఆయన్ని కనికరించలేదు తన 38 సంవత్సరాల జీవితంలో. బంధువులందరూ వదిలేసి ఉండొచ్చు, రక్త సంబంధులందరూ వదిలేసి ఉండొచ్చు, ఎవరూ కనికరించలేదు. అయ్యో పోతే పోయిందిలే, అందరూ ఆ కోనేటిలో దిగుతున్నారు, నేను కూడా దిగాలి, కనుక నాకు ఎవరైనా సహాయం చేస్తారన్న ఆలోచన అతనికి లేదు కదా. ఏ ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఈయనకి సహాయం చేయాలన్న ఆలోచన ఎవరికి రాలేదు. ఎవరి మట్టుకు వాళ్ళే దిగిపోతూ ఉన్నారు. గమనించాలి, నీ భక్తి నీదే, నీ విశ్వాసం నీదే, నీ నమ్మకం నీదే, నీ కృప నీదే, నీ యొక్క కృపలో నడిపించబడవలసినటువంటి ఆవశ్యకత దేవుడు ఎంతో అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో మనం ఒకటే గమనించాలి, ఏంటంటే, ప్రభువా మేము నీ యొక్క నామములో అడుగుచి ఉన్నాము, మమ్మలను స్థిరపరచు ప్రభువా, నీ కృపలో మమ్మల్ని బలపరచు ప్రభువా అని మనం అడగాలి. ఇక్కడ యేసు ప్రభు వారు అడిగినటువంటి ఈ మాటకు వాడు ఏం సమాధానం చెప్పాడు అన్నది మనం చూస్తే, వాక్యం చెప్తుంది నువ్వు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడిగినప్పుడు వాడేమంటున్నాడంటే, ఆ రోగి నేరుగా ఆన్సర్ చెప్పట్లేదు, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించేవాడు ఎవడను లేడు, గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగిపోతున్నాడని ఉత్తరం ఇచ్చాను. చూడండి ఈ నిస్సాయ స్థితి వీడు చెప్తా ఉన్నాడు. అంటే వీడికి ఎవరూ లేరు, ఎవరికి సపోర్ట్ లేదు, ఏ ఒక్కరు కూడా వాడికి సపోర్ట్ చేయలేదు, ఏ ఒక్కరు కూడా ఆదరించలేదు. యేసుప్రభు అంటున్నారు నువ్వు స్వస్థపరచబడగోరుతున్నావా అని అంటే, నేరుగా అవును నేను స్వస్థపరచగోరుతున్నాను, నేను నాకు స్వస్థత కావాలని అనుకుంటున్నాను అన్న మాట యేసుప్రభుతో చెప్తే యేసుప్రభు వారు వెంటనే వాడిని స్వస్థపరచునేమో. కానీ ఇక్కడ విషయాన్ని మీరు గమనించాలి, ఏంటంటే
వాడు అడుగుచున్న యేసుప్రభు వారు అడుగుచున్నటువంటి ఆ మాటకు వీడిచ్చేటువంటి సమాధానం ఏంటంటే, వాడు నిస్సహాయ స్థితిని వెల్లడిపరుస్తున్నాడు, వాడి అపనమ్మకాన్ని వెల్లడిపరుస్తున్నాడు, వాడి యొక్క బలహీనతను వెల్లడిపరుస్తున్నాడు, వాడు వెళ్ళలేనిటువంటి బలహీనతను వెల్లడిపరుస్తున్నారు. చూడండి, కొన్నిసార్లు మనం దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయాలని నేరుగా మనం సమాధానం అవ్వకుండా మనము అనేకమైనటువంటి ఆ సాకులు చెప్తూ ఉంటాం. గుడ్డివాడిని కూడా యేసుప్రభు అన్నాడు, నువ్వు చూపు పొందగోరుచున్నావా అని అడిగినప్పుడు వాడు అన్నాడు, అయ్యా నేను చూపు పొందగోరుచున్నానని నేరుగా చెప్పాడు. అందుకే యేసుప్రభు వారు వెంటనే వాడిని ఏమన్నాడు, ఇదిగో నీ కన్నులు నీవు ఆ కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడు. ఇక్కడ నేరుగా యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటకు సమాధానం ఇచ్చినట్లయితే వెంటనే వాడికి దొరుకును. అయినప్పటికీ యేసుప్రభు వారి యొక్క కటాక్షం ఎంత గొప్పదో చూడండి. వాడు ఇచ్చినటువంటి మాట సమాధానము వాడి యొక్క విశ్వాసానికి సంబంధించింది కాకపోయినా, వాడి నమ్మకానికి సంబంధించింది కాకపోయినా, వాడి యొక్క ఇచ్చిన సమాధానంలో నిస్సహాయ స్థితి కనబడుతుంది, నిరాశ కనబడుతుంది, విచారం కనబడుతుంది. వాడి జీవితంలో ఎంత కోల్పోయాడో ఆ బలహీనతనే వ్యక్తపరుస్తున్నాడే తప్ప, అయ్యో నేను ఒక నూతనంగా చూడాలని, ఒక నూతనంగా ఆశీర్వదించబడాలని, ఒక నూతనంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను, నా కళ్ళ ముందే ఆ కోనేటిలో దిగిన వారు అందరూ కూడా వారు ఎలాగ వచ్చారో నేను చూస్తా ఉన్నాను, వారు కోనేటి కదిలించబడినప్పుడు వారు దిగి ఏ విధంగా ఉత్సారగా సంతోషంగా వారు సంతోషంతో వారు స్వస్థపరచబడి వెళ్ళిపోతున్నారో, ఆ జీవితం నాకు కావాలి అనేటువంటి దృష్టి వీళ్ళలో లేదు. కానీ వీడు పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని యేసుప్రభు వారికి సమాధానం చెప్తున్నాడు, నా జీవితం ఇలాగ అయిపోయింది, నా బ్రతికిలాగా అయిపోయింది, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు వారు అన్నారు, నీ నిస్సహాయ స్థితి నాకు తెలుసు, నీ బలహీనత నాకు తెలుసు, నీ వేదన నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, 38 సంవత్సరాలు నువ్వు పడిన బాధ నాకు తెలుసు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు దేవుని యొక్క మాటను ఎరిగి, దేవుని యొక్క రక్షణ ఎరిగి కూడా ఈరోజు వాటి నుండి ఎలాగ బయటికి రావాలో తెలియలేనటువంటి అయోమయము అనేటువంటి అవిశ్వాసంలో బ్రతికే వారు కోకలలుగా ఉన్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, యేసుప్రభు వారు ఎదుట పెట్టుకొని ప్రత్యక్షంగా ఉంచుతూ వాడు నేరుగా యేసుప్రభుతో మాట్లాడుతూ కూడా వాడి యొక్క విశ్వాసాన్ని వెల్లడిపరచలేకపోతున్నాడు, వాడి యొక్క నమ్మకాన్ని వెల్లడిపరచలేకపోతున్నాడు. యేసుప్రభు వారు అన్నారు, ఇదిగో నీవు నీ నిస్సహాయ స్థితిని నేను కనుగొన్నాను, అందుకే నీ దగ్గరికి వచ్చాడు. ఈరోజు మానవుడు స్వస్థత పొందకుండా ఉండు నిమిత్తము గల కారణం ఏంటంటే అపనమ్మకము, అవిశ్వాసము. దేవుడు ఏదో కార్యం చేయాలనుకుంటాడు, కానీ ఆ కార్యాన్ని నేను పొందాలా అన్న ఆశ కంటే నేనేం పొందుతానులే, నేనేం చేస్తానులే, అది నేను పొందుకోవడానికి నేను తగునా, నాకు అవుతుందా, అది పొందేవారు చాలామంది ఉన్నారు, నాకు అది అవ్వదు అనేటువంటి ఈ తనకు తాను తగ్గించుకుంటూ నిస్సహాయ స్థితిని, బలహీనతను వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ నేరుగా యేసుప్రభు వారు మాట్లాడుతున్న ఆ మాట విశ్వాసాన్ని ప్రేరేపించడానికి మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఒకటే గమనించాలి, నువ్వు స్వస్థపరచబడగోరుచున్నావా, నువ్వు విడుదల పొందగోరుచున్నావా, నువ్వు బలపడాలని ఆశపడుతున్నావా, నువ్వు ఆదరించబడాలని కోరుకుంటున్నావా, నీ యొక్క స్థితి మారాలని అనుకుంటున్నావా. దేవుడు ఎప్పుడు కూడా మనలను బలపరిచే మాటలే మాట్లాడేవాడే, కానీ మనల్ని నిరాశపరిచే మాటలు ఆయన ఎప్పుడు మాట్లాడ్డు. మనం ఏంటంటే నిరాశలో నుండి వచ్చిన వారం కనుక ప్రశ్నార్థకమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. అది అవుతుందా, అది జరుగుతుందా? యేసుప్రభు వారు పదే పదే తన యొక్క పరిచర్యలో, తన యొక్క వాక్య భాగంలో అంటాడు, ఆయన ప్రకటనలో అంటా ఉంటాడు, నమ్ముట నీ వల్ల అయితే. ఈరోజు మన వల్ల కావట్లేదు గల కారణం ఏంటంటే, మన స్థితిని మార్చాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటే మన పాత స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుడు చూపించబోయే ఆ స్థితిని మనం చూడలేకపోతున్నాం. అందువలన నేను ఇలాగే ఉంటానులయ్యా, నాకు అది అవ్వదు, నాకు అది జరగదు, నేను అది చేయలేను అని ఈరోజు మనము దేవుని యొక్క స్థితిని గ్రహించక మనము ఏ స్థితిలో పడి ఉన్నామో ఆ స్థితినే మనం హైలైట్ చేస్తూ ఉన్నాము. కొన్నిసార్లు మన ప్రార్థనలో కూడా అలాగే ప్రస్తావిస్తూ ఉంటాం, ప్రభువా నేను ఇంతే కదా, నా బ్రతికి ఇంతే కదా,
మనం చేసే ప్రతి ప్రార్థనలో మాటల్లో దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఒక నూతనత్వంలోనికి నేను వెళ్ళాలి ప్రభువా. విశ్వాసం అనేది ఏంటంటే రెప్పపాటున మన నమ్మకము మార్చుకోగలిగినటువంటి విశ్వాసం. ఇప్పుడు కనబడుతున్నది కాదు విశ్వాసం, కనబడలేని దాని గురించి చూచుటకు మనము పరుగులెత్తేటువంటి జీవితం. యేసు ప్రభు వారు నేరుగా ఆ వ్యక్తిని అంటున్నాడు, నువ్వు నిజముగా స్వస్థపరచబడగోరుచున్నావా? నీకు ఆలోచన ఉందా? నువ్వు స్వస్థపడాలని కోరుకుంటే ఈ 38 సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఉండవసరం లేదురా బాబు. నువ్వు స్వస్థపరచబడాలని కోరుకుంటే ఈ 8 సంవత్సరాలు నువ్వు ఎందుకు ఇక్కడ కనిపెట్టాలి? స్వస్థపరచబడాలనుకుంటే నీ ప్రయత్నం నువ్వు చేస్తావు కదా, నువ్వు ఏదో రకంగా ప్రయత్నం చేస్తావు. నువ్వు చూస్తున్నావు కళ్ళెట్టుగా ఎలాగా వారు ఏ విధంగా వారు స్వస్థత పొందుతున్నారు, వారు ఏ విధంగా విడుదల పొందుతున్నారో నువ్వు చూస్తున్నావు సాక్షాత్తు. అయినప్పటికీ నీ మనస్తత్వం, నీ అవిశ్వాసం, నీ అపనమ్మకము నిన్ను 38 సంవత్సరాలు ఇక్కడ పడుకోబెట్టింది. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం ఒకటే గమనించాలి, రక్షించబడిన మనము, వాగ్దానం పొందుకున్న మనము, అనేక పర్యాయాలు ఇవన్నీ చేతిలో పెట్టుకొని కూడా పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, బాధలను బట్టి, శోధనలు బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు చేయబోతున్న కార్యాన్ని చూడలేక, ఆ కోనేటి దగ్గరికి రాలేక, సహవాసం చేయలేక, మన పాత స్థితిని బట్టే మన యొక్క విశ్వాసము సన్నగిలిగించుకుంటున్నాం, బలహీనపరుచుకుంటున్నాం. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తితో మాట్లాడుతున్నట్లే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు దేవుని వాక్యాన్ని వినుచున్న ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్థితిని మార్చమన్నావు, మార్చడానికి నేను ఇష్టపడుతున్నాను అంటాడు ప్రభు. నీ సమస్యలు తొలగించమంటున్నావు కనుక నీ సమస్యలు తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. నీ ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ఎన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో, దేవుడు వినాలని ఆయన సిద్ధంగా ఉన్నా దేవుడు ఈ ప్రార్థన వింటాడో లేదో, ఏదో చేస్తున్నానో, అపనమ్మకం, అవిశ్వాసం, నిస్సహాయ స్థితి, ఏదో వెళ్ళాను వచ్చాను అనే సంతృప్తి తప్ప నమ్మకం అనేది వ్యక్తపరచలేని పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. ఈ 40 దినముల ఉపవాస దీక్షలలో నువ్వు ఒకటే గమనించాలి, ప్రభువా నా స్థితిని మార్చగలిగిన శక్తి నీకు తప్ప లోకములో ఎవరికి లేదు. నా స్థితిని మార్చడానికి నువ్వు ఇష్టపడుతున్నప్పుడు ఆ స్థితిలోనికి వెళ్ళగలిగినటువంటి నమ్మకం నాకు కావాలి, విశ్వాసం కావాలి. ఇదిగో నేను ఆ స్థితిలోనికి నేను వెళ్తున్నాను. యేసుప్రభు యొక్క స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుని ఉంటే ఆ గోతిలోనే ఉండేవాడేమో, కానీ యేసుప్రభు యొక్క స్థితి తనకు భిన్నంగా కనబడుతున్నప్పటికీ ఆయన జరగబోతున్న, దేవుడు చేయబోతున్న స్థితిని ఆయన దర్శన రీతిగా చూస్తున్నాడు, విశ్వాసములో చూస్తున్నాడు, నమ్మకములో చూస్తున్నాడు. ఈ వాస్ హ్యావింగ్ ఏ లాంగ్ విషన్, ఈ వాస్ హ్యావింగ్ ఏ విషన్ దట్ సంథింగ్ డిఫరెంట్. ఒక నూతనత్వాన్ని చూచాడు తన జీవితంలో, ఒక నూతన భవిష్యత్తును చూడగలిగాడు. తన యొక్క శోధనలో, తన నిందల్లో ఒక నూతన జీవితాన్ని చూడగలిగాడు. ఏసేపు ఆ నూతన జీవితాన్ని విశ్వాసంతో చూడలేకపోతే ఆ ఎక్కడున్నవాడో అక్కడే ఉండునేమో, కానీ ఈ బెతస్త కోనేటి దగ్గర 38 సంవత్సరాలు ఈయన అదే మనస్తత్వంతో ఉండిపోయాడు, అదే అపనమ్మకంతో ఉండిపోయాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు సంవత్సరాల కొద్ది క్రైస్తవులుగా ఉన్నారు, కానీ అదే బ్రతుకు, విశ్వాసము లేని బ్రతుకు, నమ్మకం లేని బ్రతుకు, దేవునిని మయమపరచలేని బ్రతుకు, దేవుణ్ణి గణపరచలేని బ్రతుకు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి బ్రతుకు. ప్రతి విషయములలో దేవుడు ఉన్నప్పటికీ, వాక్యం ఉన్నప్పటికీ, సేవకులు ఉన్నప్పటికీ, మందిరం ఉన్నప్పటికీ, ప్రతిదీ కూడా ఈరోజు అల్పమైన వాటి మీద ఆధారపడి, శాశ్వతము కాని మీద ఆధారపడి బ్రతికేవారు కోకలలుగా ఉన్నారు. దేవుని వాక్యము సత్యమైనదని, శక్తివంతమైనదని మనం గ్రహించినప్పుడు, ప్రభువా ఈ లోకములో ఉన్న వాటికంటే నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో అద్భుతం ఉంది, కనుక నీ మాటను నేను నమ్ముతున్నాను, పరిస్థితి ఏమైనా సరే నీ మాటని నేను నమ్ముచు, నేను ముందడుగు వేస్తున్నానన్న విశ్వాసాన్ని వ్యక్తపరచగలిగితే నా దేవుడు అద్భుతాలు చేయవాడై ఉన్నాడు. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలైన మనం గమనించాలి. 38 సంవత్సరాలు బట్టి ఆ మానసిక స్థితిలో ఉండిపోయి, నిస్సాయ స్థితిలో ఉండిపోయి, ఇప్పుడు ఒక నూతనత్వ ఆలోచన అనేది ఆయనలోనికి రావట్లేదు. యేసు ప్రభువారు అతనికి ఒక నూతనత్వంలోనికి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నప్పటికీ, మాట్లాడుతున్నప్పటికీ ఆయన యొక్క మానసిక స్థితి బంధకంలో ఉండిపోయింది.
38 సంవత్సరాలు బట్టి ఆయన ఆలోచనలు విశ్వాస సహితమైన ఆలోచనలుగా ఉండిపోలేదు. తన పరిస్థితినే చూచుకొని బంధకములో ఉండిపోయాడు. 2 సంవత్సరాలు తక్కువ, 40 సంవత్సరాలు బంధకములో ఉండిపోయాడు. అలాగే దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు కూడా అరణ్యములో వారి యొక్క మనస్తత్వాలు విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ దేశం మీదే వారి ఆలోచనలు ఉన్నాయి. ఆ దేశములో విడిచిపెట్టిన వాటి మీదే వారు కలిగి ఉన్నారే తప్ప దేవుడు వారికి చూపించబోతున్న దేశం ఎడల, దేవుడు వారికి అద్భుతాలు చేయబోతున్నటువంటి విషయాలు ఎడల, వారిని ఏ విధంగా, వారి తరాన్ని ఏ విధంగా దేవుడు స్థిరపరుస్తాడో దాని మీద కంటే విడిచిపెట్టి వచ్చిన వాటి మీద వారు ఆలోచన కలిగి ఉన్నారు. అందువలన వారు బంధకంలో ఉండిపోయారు, చెరలో ఉండిపోయారు, అరణ్యములో ఉండిపోయారు, ప్రతిదానికి కూడా సనుగుడు జీవితంలో ఉండిపోయారు, నిస్సాయ స్థితిలో ఉండిపోయారు. 40 సంవత్సరాలు వారి మనస్తత్వాలు దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆలోచనకు పొంతలు కుదరలేదు. ఈరోజు దేవుని బిడ్డలమే కానీ మన ఆలోచన, మన ఉద్దేశాలు దేవుని ఆలోచన ఉద్దేశాలకు పొంతలు కుదరకపోతే మనము ఎన్ని సంవత్సరాలైనా మన బంధకంలోనే ఉంటాం, ఎన్ని సంవత్సరాలైనా విడుదల లేకుండా ఉంటాం. ఇక్కడ యేసు ప్రభు వారు ఎంత కటాక్షము కలిగిన వాడో, ఎంత దయగలిగిన వాడో చూడండి. దేవుడు ఎవరిని విడిచిపెట్టువాడు కాదు, ఎవరిని మర్చిపోయేవాడు కాదు. దేవుని కొరకు, దేవుని అద్భుతాల కొరకు, దేవుని యొక్క శక్తి కొరకు అన్వేషిస్తున్నవారు, దేవుని సత్యం కొరకు అన్వేషిస్తున్నవారు, దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలని ఆశ కలిగిన వారు ఎవరినైనా దేవుడు దర్శించేవాడై ఉన్నాడు. ఈ 38 సంవత్సరాలు బట్టి కూర్చున్న వ్యక్తి దగ్గరికి దేవుడు నేరుగా వచ్చినప్పుడు నీవు దేవుడెవరో అని నువ్వు గ్రహించలేకుండా దేవుడే నా దగ్గరికి రావాలని, దేవుడెవరో తెలుసుకోవాలన్న ఆశ నీలో ఉంటే ఏదో ఒక రోజున దేవుడు దర్శిస్తాడు. నా దేవుడు నా కార్యం చేయాలన్న ఆశ నీలో ఉంటే ఏదో ఒక రోజు నీ దగ్గరికి వచ్చేవాడై ఉన్నాడు. ఆ ఆశ యేసు ప్రభు వారి ఇక్కడికి వచ్చి అంటాడు, అయ్యా నువ్వు స్వస్థపరచబడగోరొచ్చున్నావా అని అన్నప్పుడు అక్కడ జరిగిన విషయాలు చెప్తున్నాడు. నమ్మకం లేకుండా చూపెడుతున్నాడు. అతనికి స్నేహితులు ఎవరూ లేరని, ఎవరు కూడా సహాయం చేయలేదని, ఎవరి మట్టుకు వారే వారి యొక్క స్వస్థతలు పొందుకుంటూ వెళ్ళిపోతున్నారని, ఎవరు పట్టించుకోవట్లేదని వ్యక్తపరుస్తున్నాడు. నిజమే, యేసు ప్రభు వారు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడే కానీ ఏమండి, ఈ లోకంలో ఆల్రెడీ సంరక్షించబడిన వారి కొరకు ఆయన రాలేదు. నశించిన దానిని వెతికి పట్టుకొని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు మనుషులు ఏమండి, ఈరోజు పడిపోయిన వారిని లేవనెత్తలేరు, చెడిపోయిన వారిని బాగు చేయలేరు, కానీ యేసు ప్రభు ఒక్కడే ఆయన బాగు చేసే దేవుడు అన్న విషయాన్ని ఈ రాత్రి మనం గమనించాలి. ఇక్కడ ఒక మాట యేసు ప్రభు వారు చెప్తున్నారు. 8వ వచనంలో యేసు ప్రభు వారు అతనితో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, సరే నీవు చెప్పిన మాటలను బట్టి నేను అర్థం చేసుకున్నాను, నీ నిస్సాయ స్థితి నేను గ్రహించాను, నీ యొక్క బలహీనత ఏంటో నేను గ్రహించాను, నీవు విశ్వాసములోనికి రాలేని స్థితిలో ఉన్నావని నాకు అర్థమైంది. అయితే ఈ మాట విను, ఏంటో తెలుసా, నీవు నీ పరిపెత్తుకొని నడవమని వానితో చెప్పగా. చూడండి, యేసు ప్రభు వారు ఎంత ఖండితముగా అతనికి చెప్తున్నాడో, ఎంతకాలం ఏదో అయిపోయింది, ఈ 38 సంవత్సరాలు బట్టి నువ్వు ఇక్కడ ఏదో చేసావు, ఇక అన్ని కార్యక్రమాలు చూసావు, కానీ ఇక నుంచైనా నువ్వు స్వస్థపరచబడాలని అనుకున్నా సరే నువ్వు ఇక్కడ ఉండాలని ఆశపడుతున్నావు గనుక, ఇక్కడ ఉండకూడదని ఆశపడుతున్నావు గనుక నేను ఇప్పుడు చెప్తున్నాను, నీ పరిపెత్తుకొని వెళ్ళమన్నాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పరిపెత్తుకొని నడవమని చెప్పాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ మాట చెప్పాడో దేవుని వాక్యం చెప్తుంది, వెంటనే, అండర్లైన్ చేయండి ఆ మాట, వెంటనే వాడేం పొందాడు, స్వస్థత పొందాడు. చూడండి, దేవుని యొక్క మాట వచ్చినప్పుడు మన రియాక్షన్ వెంటనే అగుపడాలి. నేను ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తాను, దేవుని మాట వచ్చింది కనుక దాని గురించి నేను అన్ని విధాల పరిశీలన చేస్తాను అని అనుకుంటే దేవుని కార్యాన్ని మనం అనుభవించలేం. తక్షణమే దేవుని మాట వచ్చిన తోడనే తక్షణమే, అది రక్షణ పొందడానికైనా, విశ్వసించటానికైనా, మారు మనసు పొందటానికైనా, బాప్తీసం పొందటానికైనా, దేవుని కొరకు నువ్వు ఏది చేయాలనుకున్నా దేవుడు నీతో మాట్లాడిన వెంటనే తక్షణమే చేయుట నీవు దేవుని యొక్క కార్యాన్ని, ఆయన శక్తిని అనుభవిస్తావు. ఈరోజు చాలామంది దేవుని మాట విని కూడా వెంటనే అన్నది కాకుండా కొంత వాయిదా వేసే జీవితాలు. ఇప్పుడు కాదులేండి, ఈరోజు కాదులేండి, ఈరోజు వాయిదా. యేసు ప్రభు వారు నేరుగా నీ ఇంటికి వస్తానంటే ఇప్పుడు రావద్దయ్యా. ఈరోజు దేవుని బిడ్డలైన మనం గమనించాలి, దేవుని కార్యాలను నిర్లక్ష్యం, దేవుని కార్యాలకు అడ్డు, దేవుని కార్యాలను దూరం పెట్టి దేవుని కార్యాలను ఇప్పుడు కాదు తర్వాత అని వాయిదా వేస్తే మనకు
దేవుడు చేయబోయే కార్యాలన్నీ కూడా వెనకబడతా ఉంటాయి. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు చాలామంది గ్రహించలేకపోతున్నారు. నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం, వారు వెంటనే యేసు ప్రభుని వెంబడించినప్పుడు ఇక్కడ కూడా ఈ వ్యక్తి ఏం చేశాడంటే వెంటనే పరిపెత్తుకొని నడమని చెప్పగానే వెంటనే వాడు పరిపెత్తుకొని నడిచాడు, స్వస్థత పొందాడు, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఆ మాటలో ఏం కనబడుతుంది, యేసు ప్రభు వారి యొక్క మాటలో అధికారం. ఆ అధికారము విశ్వాసము లేని ఆ వ్యక్తిలో పనిచేసింది, నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిలో పనిచేసింది. అందుకే దేవుని మాట మనం ఉన్నదొన్నట్టుగా వినాలి, లోబడాలి. మనం దేవుని యొక్క మాట, అది ఎవరి నోటి నుండి వచ్చినా, అది గాడిద నోటి నుండి వచ్చినా, దేవుని మాటని దేవుడు గద్దించినప్పుడు అది నువ్వు నమ్మగలిగితే అక్కడ దేవుని కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవుని మాట అది ఎవరి ద్వారా వచ్చినప్పటికీ వారిని మనం విమర్శించక, వారిని తీర్పు తెచ్చక, వారి నోటి నుండి దేవుడు వెల్లడిపరిచిన ఆ మాట నేరుగా నీ హృదయానికి నీ మనసుకు తాకినప్పుడు వెంటనే నువ్వు చేయగలిగితే నువ్వు దేవుని శక్తిని అనుభవించగలుగుతావు. నేటి కాలంలో మనము వచ్చే మాటను బట్టి, వచ్చే చెప్పే మాట చెప్పే వ్యక్తిని బట్టి మనం తీర్పు తీరుస్తూ ఉంటాం, పరిశీలన చేస్తూ ఉంటాం. నేనంటాను దేవుని బిడ్డలంగా, దేవుని ఎడల మనం భయము భక్తి కలిగి ఉన్నప్పుడు వాక్యములో నుండి వెల్లడిపడినటువంటి ఏ మాట అయినా అది నీ హృదయాన్ని టచ్ చేసినప్పుడు, నీ మనస్సుకు అది నీ మనస్సు దగ్గరికి వచ్చినప్పుడు, నీ మనస్సాక్షిని అది దర్శించినప్పుడు, వెంటనే నువ్వు అంగీకరించినప్పుడు దాని వలన నువ్వు పొందే ఆశీర్వాదము, దాని వలన నువ్వు పొందే గొప్ప శక్తి, దాని వలన నువ్వు పొందే ఆత్మీయమైన బలము, దాని వలన నువ్వు పొందేటువంటి ఆ ఉజ్జీవము, దాని వలన నువ్వు పొందేటువంటి ఆ ఆత్మీయమైన వాతావరణం సంథింగ్ డిఫరెంట్. అది ఒక వినూత్నంగా కనబడుతుంది, ఒక నూతనత్వంగా కనబడుతుంది. నేను అనుకుంటాను ఈ 38 సంవత్సరాలు బట్టి ఈయన ఆ నిస్సాయ స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే, వాడిని విశ్వాస పరుల కంటే అవిశ్వాస పరులు అపనమ్మకస్తులు వచ్చి వాడి దగ్గర అనేక మాటలు చెప్పడం వలన వాడు అన్ని సంవత్సరాలు ఉండిపోయాడు నేను అనుకుంటున్నాను. అంటాడు నాకు ఎవరూ లేరు, నన్ను ఎవరు అంటే ఎవరూ లేరు అంటే అర్థమేంటి, అందరూ వచ్చి వాడి దగ్గర మాట్లాడేవారే కానీ, అందరూ వచ్చి వాడి జీవితం గురించి సింపతి పొందేవారే కానీ, అందరూ వచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యాల ఎడల వారు నమ్మకం ఉంచలేని వారే కానీ, నమ్మకము ఉంచేటట్టుగా ఉండుంటాడు ఎప్పుడో లోపల దిగును. అందుకే అంటాడు నాకు ఎవరు తీసుకెళ్లదని. మరి ఎవరు నీతో ఉన్నారు ఎంతకాలము, అవిశ్వాసులు. ఎంతకాలం ఎవరితో ఉన్నావు నువ్వు, ప్రార్థన లేని వారితో. ఇంతకాలం ఎవరితో నువ్వు జీవించావు, దేవుడు అంటే భయం లేని వారు, భక్తిహీనులతో నువ్వు జీవించావు. అందువలన ఇలాంటి వారితో నువ్వు జీవిస్తే ఆ కోనేటిలో నువ్వు దిగ్గలవా? ఈరోజు చాలామంది గృహాలలో మనం చూస్తున్నాం, కుటుంబంలో నలుగురున్నా, ఐదుగురున్నా, ఆరుగురున్నా, ఇద్దరు వెళ్తే నలుగురు రారు, నలుగురు వెళ్తే ఒకరు రారు. ఎందుకు గల కారణం ఏంటో తెలుసా, వారి యొక్క సహవాసం అవిశ్వాసులు, వారి యొక్క సహవాసం దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండేది కాదు, వారి సహవాసం ప్రోత్సహించి వారితో కాదు, నిరాశపరిచేటువంటి వారితో. అలాంటప్పుడు వారు దేవుని కొరకు ఎలాగ ప్రోత్సహించబడతారు గమనించండి. యేసు ప్రభు వారి యొక్క మాట ఆనాడు ఎలాగ అధికారముతో పనిచేసిందో ఈనాడు కూడా, నేటికి కూడా ఆ యేసు ప్రభు వారి యొక్క మాట పనిచేస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, నా మాట వినువారు, యేసు ప్రభు వారి యొక్క మాట వినువారు అందరూ కూడా బాగుపడేవారు, స్వస్థత పొందేవారు, వారు విడుదల పొందేవాడు. వెంటనే వాడు ఏం చేశాడో తెలుసా అండి, తన పరుపెత్తుకొని నడిచాడు. ప్రభు వారి యొక్క అధికారం చూడండి, దయ్యాలతో మాట్లాడిన ప్రభు, గాలితో మాట్లాడిన ప్రభు, తుఫానుతో మాట్లాడిన ప్రభు, నీ మానసిక రోగంతో మాట్లాడలేడా? ఈరోజు మన మానసిక రోగంతో ప్రభు మాట్లాడుతూ ఉంటే ఆ మాట ఎక్కడ బాగు చేస్తుందో ఏమో అని అనేక మంది దురాత్మలను నువ్వు ఆల్రెడీ తెచ్చుకొని అని కథలు పెట్టుకుందావు, నీ మనసులో ఉన్నాయి, అవి ఒప్పింపజేయువు. దేవుని మాట నేరుగా పనిచేస్తున్నప్పటికీ ఆ మాటను అంగీకరించకుండా ఉంచటానికి అనేకమైన దురాత్మలు ఈరోజు పనిచేస్తున్నాయి దేవుని బిడ్డల్లో. ఆ సత్యాన్ని మనం గమనిస్తే గ్రహించగలిగితే అవి పారిపోతాయి. ప్రభు నీ మాటను నేను వింటున్నాను, వినేవాడు వెంటనే, వినేవాడు లోబడి, వినేవాడు వెంటనే దేవుని సన్నిధిలో ఉండగలిగితే దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం. అది దేవుడు కోరుతున్నాడు. కనుక ఈ వీడి యొక్క విశ్వాస ప్రయత్నం 38 సంవత్సరాలు బట్టి చేశాడే కానీ వాడి ప్రయత్నం విఫలమైపోయింది.
ఎట్టి కేలకు యేసు ప్రభు వారు నేరుగా వచ్చి వాడికి అధికారంతో కూడిన మాట మాట్లాడుతున్నాడు, నీ పరిపెత్తుకొని నువ్వు నడమన్నాడు. ఈరోజు దేవుని బిడ్డల మనం ఒకటే గమనించాలి, యేసు ప్రభు వారి యొక్క మాట అద్భుతమైనది. ఏదైనా దేవునికి లోబడాలి. సృష్టి దేవునికి లోబడుతున్నప్పుడు, సకల జీవరాశులే దేవునికి లోబడుతున్నప్పుడు, ఈరోజు ఈ ప్రకృతి దేవునికి లోబడుతున్నప్పుడు మనమెంత, మన జీవితం ఎంత? కనుక దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం లోబడితే వెంటనే కార్యాలు జరుగుతాయి. వెంటనే యోహాను సువార్తలోనే మనం చూసినట్లయితే యేసు ప్రభుని దోణి ఎక్కించుకోగానే వెంటనే ఆ దోణి వారు చేరవలసిన గమ్యస్థానానికి చేరిపోయినట్లుగా మనం చదువుతున్నాం. ఈరోజు వెంటనే కార్యాలు జరగాలి అని మనం ఆశపడుతున్నాం, కానీ మనం దేవుని స్వరమును వినలేనటువంటి వారుగా ఉన్నాం, అందుకే వెంటనే కార్యాలు జరగట్లేదు. ఈ రాత్రి మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా నీ మాట సెలవిచ్చినప్పుడు, నీ మాట నాతో వస్తున్నప్పుడు నేను తక్షణమే దానిని ఒప్పుకొని అంగీకరించగలిగిన కృప నాకు కావాలి ప్రభువా. అది నా జీవితంలో ఉన్నట్లయితే, అది నేను ప్రాక్టీస్ చేయగలిగితే, అది నేను సాధన చేయగలిగితే, నేను ఒక నూతనత్వాన్ని నేను చూస్తాను, ఒక నూతన విశ్వాసాన్ని నేను చూస్తాను, ఒక నూతన జీవితాన్ని నేను చూస్తాను. అట్టి జీవితాన్ని మనం చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి కృపను మనం అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పుడు కనబడుతున్న స్థితి గురించి కాదు మనం చూసే, కనబడబోతున్న స్థితి గురించి మనం చూడాలి. ఆ స్థితిని మనం విశ్వాసంతో చూడాలని ప్రభు కోరుతున్నాడు. వినిచున్న ఈ వాక్యములో అద్భుతమైన సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను. ఒకవేళ నీవు ఏ చోట కూర్చున్నా, ఏ స్థలంలో కూర్చొని దేవుని వాక్యం వింటున్నా, ఈ రాత్రి ఒకటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఏది జరగాలని అనుకుంటున్నావో అది పొందాలని కోరుచున్నావా, అది పొందాలని నీవు విశ్వసించగోరుచున్నావా అని ప్రభు వారి రాత్రి అడుగుతున్నాడు. అవునయ్యా, నేను ఏదైతే కనిపెడుతున్నానో, ఏదైతే నేను ఆశిస్తున్నానో, దాని గురించి నేను పొందాలని కోరుచున్నాను అని అనగలిగితే పరిశుద్ధాత్మదేవుడు అంటాడు, ఇదిగో నీవు ఆ కార్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. నీ విశ్వాసము చేంజ్ కావాలి, నీ మనస్సు చేంజ్ కావాలి, నీ ప్రవర్తన మార్చబడాలి. యేసు ప్రభు మాట విన్న వెంటనే వాడి యాటిట్యూడ్ మారిపోయింది. ఏంటో తెలుసా, ఇంతకాలం పరుపు ఎత్తలేనివాడు యేసు ప్రభు వారి యొక్క మాట వినగానే వాడి యాటిట్యూడ్ మారిపోయింది. వెంటనే వాడు పరుపు ఎత్తుకొని నడవడం మొదలుపెట్టాడు. దేవుని మాట మన ప్రవర్తన మారుస్తుంది. మనం ఎన్ని మాటలు విన్నా మన ప్రవర్తన మారలేదంటే ప్రభు యొక్క మాట ఎడల విశ్వసించలేదు. విశ్వసించమని దేవుడు కోరుతున్నాడు. ఇట్టి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక విన్న వాక్యం మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాము.